కార్మికుల దినోత్సవమైన మేడేను పురస్కరించుకుని కోవూరులోని శ్రామికులు కార్మికులు అందరూ కలిసి ఎర్ర జెండాలు ఎగురవేశారు. సిపిఎం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఎర్ర జెండాను ఎగురవేశారు. అలాగే కోవూరు పట్టణంలోని మైత్రి సెంటర్ బజార్ సెంటర్ వద్ద జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గొండవరపు శేషయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం కార్మికులు శ్రామికులు అందరూ ఏకమవ్వాలని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తిప్పికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ప్రముఖ న్యాయవాది జెక్కా శేషమ్మ, నాయకులు ఖాదర్ పాషా, బాబు, సుబ్బారావు, సురేంద్ర, పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దీక్షా దినం ఈరోజు కార్మికులకి, యావత్ కార్మికులకే కాదు రైతాంగానికి, అదే విధంగా ఉద్యోగస్తులకి అందరిది ఈ దినం. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఆ కష్టాన్ని దోచుకోబడతారో వారికి వ్యతిరేకంగా జరిగేది ఈ మేడే పండుగ. సంఘంలో వాళ్ళ మాట మాయ మాటల్లో నుండి మనం విముక్తి కావాలి. పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప. అందుకోసం అందరం ఏకతాటిపై రావాలి. రాజకీయాలకు అతీతంగా శ్రామికులు ఏకం కావాలి, రైతాంగం ఏకం కావాలి, ఉపాధ్యాయ వర్గం ఏకం కావాలి. శ్రామికులు ప్రమాద బీమా లేదు. ఒక కార్మికుడికి ఏదైనా వ్యూహమైన శుభకార్యాలైనా వాళ్ళకి సహకారం ఇస్తున్నారు. గతంలో ఇప్పుడు ఈరోజు అవన్నీ ఏమి లేకుండా తీసేశారు. అంటే శ్రమననేది దోచుకోవడం ఎలా అనేది ఈరోజు నేటి పాలకవర్గాలు చెప్తా ఉండే. శ్రామికులు ఈ రోజు అక్కతాటిపై చికాగో నగరములు అమరులై 8 గంటలే పనిచేస్తామని చెప్పి నిర్ణయాన్ని తీసుకొస్తే ఈ రోజున ఆ 8 గంటల పనిని 12 గంటలకే తీసుకొచ్చేదానికి నేటి పాలకులు చూస్తూ ఉంటారు. అంటే ఒక ఆఫీసులో పనిచేయాలన్నా ఈరోజు 12 గంటలు 20 గంటలు మళ్ళీ యథాతిథిగా తీసుకొచ్చే రోజులకి ఈరోజు చీకటి రోజులుగా మారిపోతూ ఉన్నాయి. పాల్గొంటున్నారు. అయితే ఈరోజు మనం శ్రామికుల కోసం పనిచేస్తూ వారి హక్కుల కోసం నిలబడే శ్రామికుల్ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం.